ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు కృపావార్త సమయం. ఈ నూతన దిన శుభములు మనకందరికీ కలుగునుగాక. ఈ దినము దేవుడు మనకిచ్చిన కృపావార్త దినవృత్తాంతంలో 2వ గ్రంథము 20వ అధ్యాయము 22వ వచనము. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదావారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను, మొయాబీయుల మీదను, షెయీరు మన్యవాసుల మీదను మాటుగాండను పెట్టెను, కనుక వారు హతులైరి. దేవుడు ఈ కృపావార్తను బట్టి దేవునికి వందనములు. దేవుడు అద్భుతకరంగా మన పక్షంగా యుద్ధములు చేసేవాడై ఉంటున్నాడు. అనేక మార్లు మనకు తెలియకుండానే మన పక్షంగా దేవుడు యుద్ధము చేస్తూ ఉంటాడు. అయితే మనకు తెలియదు, కానీ మనము ఆ విషయాన్ని గ్రహించము. ఎంతో ప్రార్థన చేస్తూ ఉంటాము, నిత్యము మనము అనుకుంటూ ఉంటాము దేవుడు మనకు సహాయం చేస్తాడా లేదా అని. కానీ దేవుడు చేస్తూనే ఉంటాడు, ఆ విషయాన్ని మనము గమనించము. దినవృత్తాంతంలో 2వ గ్రంథము 20వ అధ్యాయంలో మనము యెహోషాపాతు అనే ఒక రాజును గురించి వింటున్నాము, చదువుతున్నాము. ఆ రాజు తనపైకి దండెత్తి వచ్చినటువంటి అనేక మంది రాజులను ఎదుర్కోవడానికి తనకు ఎంతో ఉంది, తన వద్ద సైనిక బలం ఉంది. అయినప్పటికీ కూడా అతడు పూర్తిగా దేవునిపైన ఆధారపడ్డాడు. అతడు ఏం చేశాడంటే, యెహోవా మందిరంలో సమాజంగా కూడిన యూదా యెరూషలేముల మధ్యను, జనుల మధ్యను నిలవబడి చక్కగా ప్రార్థన చేశాడు. అతడు నిలవబడి అనే విషయాన్ని మనం ఆలోచిస్తే ఎంతో అణకువతో, విధేయతతో దేవుని సన్నిధిలో అతడు నిలబడ్డాడు. అతడు మాత్రమే కాదు, అతని జనులందరూ కూడా సమాజంగా నిలబడ్డారు. నిలబడి వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారు ప్రార్థన చేసినది ఏమంటే, దేవుణ్ణి ముందుగా స్తుతించారు. ఆ తర్వాత వారు ఆయనను, ఆయన యొక్క బాహుబలమును, ఆయన యొక్క పరాక్రమమును కీర్తించారు. నిన్ను ఎదిరించుటకు ఎవరికి బలం చాలదు అని దేవునితో చెప్పారు. మా దేవుడు నీవే అని ఒప్పుకున్నారు. ఏమొచ్చినా, ఎలాంటి కష్టం వచ్చినా కూడా నీ ఎదుట నిలబడి మా శ్రమలో మేము నీకు మొరపెడితే నీవు ఆలకించి మమ్మల్ని రక్షిస్తావని అనుకొని ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలాన్ని కట్టించారు కదా. ఈ మందిరంలో మేము నిలుచుని ప్రార్థిస్తున్నాము, మా మనవి తప్పకుండా ఆలకించుము. అంతేకాకుండా అతడు తన బలహీనతను కూడా ఒప్పుకున్నాడు. ఏమని ఒప్పుకున్నాడంటే, మా మీదకి వచ్చు ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు కూడా మాకు తోచడం లేదు, నీవే మాకు దిక్కు అని దేవునికి కంప్లీట్గా తమను తాము సరెండర్ చేసుకున్నారు, తమను తాము అప్పగించుకున్నారు, సమర్పించుకున్నారు. దేవుని సన్నిధికి తమ యొక్క కష్టాన్ని తీసుకువెళ్ళారు, ఆయన పైన పూర్తిగా ఆధారపడ్డారు. అందుకే దేవుడు వెంటనే దిగి వచ్చాడు. వెంటనే దేవుడు ఒక ప్రవక్త ద్వారా జకర్యా కుమారుడును, ఆసాపు సంతతి వాడును, లేవీడు నగు యహజీయలు అనే ఒక వ్యక్తి ద్వారా దేవుడు మాట్లాడాడు. దేవుని ఆత్మ అతని మీదికి వచ్చేసింది. అప్పుడు అతడు మాట్లాడినటువంటి మాట ఏమంటే, మీరందరూ ఈ గొప్ప సైన్యానికి మీరు భయపడవద్దు, జడియవద్దు, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును అని చెప్పాడు. ఆ విధంగా చెప్పినప్పుడు యుద్ధము మా నాదే అని యెహోవా చెప్పాడు. యెహోవా దయచేయు రక్షణను మీరు చూస్తారు, భయపడకుడి జడియకుడి, యెహోవా మీతో కూడా ఉండును. యుద్ధము ఆయనదే, యుద్ధము యెహోవాయే చేస్తాడు, మీరు భయపడవద్దు అని ఎంతగానో ధైర్యం చెప్తూ ఆ ప్రవక్త మాట్లాడినప్పుడు యెహోషాపాతు చాలా సంతోషపడ్డాడు. యూదా వారందరూ కూడా చాలా సంతోషపడ్డారు. వారందరూ కూడా యెహోవా సన్నిధిని సాగిలపడి నమస్కరించారు. అందరూ కూడా దేవుణ్ణి స్తుతించారు. అయితే దేవుడు వారిని ఒక పని చేయమని చెప్పాడు. అది ఏం పని అంటే, యుద్ధంలో మీరు పోట్లాడవలసిన పని లేదు, కానీ మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలబడండి అని చెప్పాడు. కాబట్టి వారు యుద్ధము చేయని అవసరం లేదు, కానీ యుద్ధ పంక్తులైతే తీర్చాలి, ఆ విధంగా నిలబడాలి, అంటే యుద్ధ సన్నద్ధులై నిలబడాలి. ఆ విషయము ఎప్పుడైతే దేవుడు చెప్పాడో యెహోషాపాతు ఏం చేశాడంటే, ఉదయంలోనే
యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి, నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుతురు అని. ఇంటర్న్ అంటే దేవుడు ప్రవక్త ద్వారా తనకిచ్చినటువంటి ఆ వాగ్దానమును, ఆ యొక్క అభయమును తాను కూడా జనులకు ఇస్తూ ఉన్నాడు. మీరు నమ్మండి, దేవుని నమ్మండి, మీరు స్థిరపరచబడతారు. అంటే ఎప్పుడైతే మనం దేవుని నమ్ముకుంటామో మనకు స్థిరత్వం వస్తుంది, మనలో భయం అనేది ఉండదు. ఎప్పుడైతే మనము భయపడుతూ ఉంటామో అప్పుడు మనలో మరి ఒకలాంటి జంకు ఉంటుంది, మనలో ఆ పరిస్థితిని ఎదుర్కోలేమేమో అన్న వణుకు లాంటిది, లోపల వణుకు అనేది ఉంటుంది మనసులో. పైకి మాత్రము మనము మాట్లాడతాము, కానీ మన హృదయాలలో ఒకలాంటి భయం ఉంటుంది. అయితే దేవుడు యెహోషాపాతు తన యొక్క జనులకు ఇస్తున్నటువంటి అభయం ఏమిటంటే, మీరు దేవుని నమ్ముకోనండి, ఎప్పుడైతే మీరు యెహోవా దేవుని నమ్ముకుంటారో అప్పుడు మీరు స్థిరపరచబడతారు. అంటే మీలో ఉన్న ఆ వణుకు, ఆ భయము అదంతా కూడా లేకుండా పోతుంది, ధైర్యం అనేది మీకు వస్తుంది. ఇంకా వేరే ఎవరిని కూడా నమ్మవద్దు అని అతడు ఆ విధంగా చేసిన తర్వాత ఏం చేశాడంటే, అతడు ఇంకొక గొప్ప పని ఏం చేశాడంటే, స్తుతించడానికి పాటలు పాడి యెహోవాను స్తుతించడానికి గాయకులను ఏర్పరిచాడు. అప్పుడు వారు ఏం చేశారంటే, పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యం ముందర నడుస్తూ దేవుని స్తుతిస్తూ ఉన్నారు. యెహోవా కృప నిరంతరం ఉండను, ఆయనను స్తుతించుడి అని స్తోత్రం చేస్తూ ఉన్నారన్నమాట. ఎప్పుడైతే వారు ఈ విధంగా పాడడానికి స్తుతించడానికి మొదలు పెట్టారో అప్పుడు దేవుడు తన యొక్క యుద్ధాన్ని మొదలుపెట్టాడు. వీరికి అసలు ఏమీ తెలియదు, వీరు కేవలం స్తుతిస్తూ ఉన్నారు. స్తుతిస్తూ పాటలు పాడుతూ దేవుణ్ణి కీర్తిస్తూ ఆయన కృప నిరంతరం ఉండును అని ఆయనను ఆరాధిస్తూ అలా ముందుకు సాగుతూ ఉన్నారు. ఆ విధంగా పాటలు పాడుతూ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, చాలా గొప్ప అద్భుతం జరిగింది. వారి మీదికి ఎవరెవరైతే యుద్ధానికి వచ్చారో, అమ్మోనీయులు, మోయాబీయులు, షేయీరు, మన్యవాసులు, వీరందరూ యెహోషాపాతు మీదకి యుద్ధానికి వచ్చారు కదా, వారందరి మీద దేవుడే మాటుగాండ్రను పెట్టాడంట. ఎంత అద్భుతం కదా, దేవుడే తన యొక్క సైనికులను, తన యొక్క సైన్యాన్ని, ఆత్మీయమైనటువంటి సైన్యాన్ని దేవుడు మాటుగాండ్రనుగా పెట్టాడు. బహుశా దేవదూతలే దిగి వచ్చారేమో. ఎప్పుడైతే వారు కిందికి దిగి వచ్చి మాటుగాండ్రుగా ఉన్నారో, వారు వారందరిని కూడా చంపేశారు. శత్రువులు ఎవరెవరైతే వచ్చారో వారందరూ చంపేశారు. వారు అక్కడ ఉన్నటువంటి ఆ శత్రువులందరూ కూడా ఏం చేశారంటే, ఒకరి మీద ఒకరు, తర్వాత వారు కన్ఫ్యూజ్ అయిపోయారు. వాళ్ళలో ఒక గలిబిలి ఏర్పడింది, కలవరం ఏర్పడింది. వాళ్ళే ఒకరినొకరు చంపుకోవడం మొదలుపెట్టారు. ఈ విధంగా శత్రువులందరూ తమలో తాము ఒకరినొకరు చంపుకోవడం వలన అక్కడ శత్రువులు ఎవరూ లేకుండా ఒక్కరు కూడా మిగలకుండా అయిపోయారు. అయితే ఈ యూదావారు పాటలు పాడుతూ దేవుణ్ణి స్తుతిస్తూ వచ్చారు. వాళ్ళు వచ్చేసరికి అక్కడ ఎవరున్నారు? ఎవరూ లేరు. శత్రువులందరూ ఎవరూ లేరు. ఎప్పుడైతే వారు అక్కడికి వచ్చి చూశారో, అక్కడ వాళ్ళకు కనబడింది ఏంటంటే, కేవలం వారి యొక్క శవాలే కనబడ్డాయి. అప్పుడు వారు ఎంత అద్భుతం వాళ్ళు ఫీల్ అయి ఉంటారు. ఒక్కసారి మనం ఆ స్థితిలో ఉండి మనం ఆలోచిద్దాం, మన జీవితాలలో కూడా ఇలాంటి అతి గొప్ప అద్భుతమైన సంఘటన. మనం దీని గురించి అయితే చాలా భయపడుతున్నామో, అది మనం అక్కడికి వెళ్ళేసరికే అయిపోయింది, అక్కడికి మనం వెళ్ళేసరికే ఆ పని అంతా పూర్తయింది అని అంటే ఎంత సంతోషంగా ఉంటుంది, ఎంత అద్భుతంగా అనిపిస్తుంది. అప్పుడు మనము ఎంతగా సంతోషంగా ఫీల్ అవుతాము. ఆ విషయాన్ని ఒక్కసారి మనం ఆలోచిద్దాం. మన జీవితాలలో కూడా మనము చేసేటువంటి యుద్ధము, ఈ లోకంలో సాతానుతో చేసేటువంటి యుద్ధంలో మనం కూడా ఎన్నో భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటాము, చాలా భయపడుతూ ఉంటాము. మన పరిస్థితులను బట్టి మనము దిగులు పడుతూ ఉంటాము, జంకుతూ ఉంటాము. ముందుకు వెళ్ళాలంటే జంకు, ఎందుకంటే ఏమవుతుందో ఏమవుతుందో, ఇంత గొప్ప
భయంకరమైన పరిస్థితి నా జీవితంలో ఉంది, ఈ సమస్య నాలో ఉన్నది, నాకు కష్టమవుతుంది అనే ఒక రకమైన భయంతో మనం ముందుకు సాగుతూ ఉంటామేమో. అయితే దేవుడు మన పక్షాన యుద్ధం చేస్తున్నట్లయితే మనం అసలు భయపడము. మనము చేయవలసింది ఒకటే, ఏంటంటే మనము పూర్తిగా దేవునిపైన మనల్ని మనము ఆనుకోవాలి, పూర్తిగా ఆయనకు సమర్పించుకోవాలి, ఆయనను స్తుతించడం మనము ముఖ్యంగా చేయాలి. రాజైన యెహోషాపాతు ఈ గొప్ప మార్గాన్ని అనుకున్నాడు. తనను తాను పూర్తిగా తగ్గించుకున్నాడు. తన యొక్క పరిస్థితిని అంతటినీ దేవునికి అప్పగించుకున్నాడు. దేవాది దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధించాడు, కీర్తించాడు, స్తుతించాడు. ఆ తర్వాత దేవుడు ఎప్పుడైతే వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానంను నమ్మాడు. నమ్మిన తర్వాత అతడు దేవునికి స్తుతులు చెల్లించాడు. ఈ పనులన్నీ మనం కూడా అదే విధంగా చేసినట్లయితే దేవుడు నిత్యము మనకు తోడై ఉంటాడు. మన యుద్ధాన్ని ఆయనే చేస్తూ ఉంటాడు. మనము తప్పకుండా విజయమే పొందుకుంటాము. దేవుని సన్నిధిలో దేవుడు మన పక్షాన యుద్ధం చేయాలి అంటే మనము మనకుండవలసినటువంటి అస్త్రములు, మనకుండవలసినటువంటి యుద్ధ ఉపకరణములు ఏంటంటే ఆరాధన, తగ్గింపు, తర్వాత స్తుతి, ఇవన్నీ కూడా మనం చేసినట్లయితే అదొక ఆభరణ, అవి ఒక ఆయుధాలుగా మనము వాడినట్లయితే మన పక్షాన ఏ శత్రువు కూడా నిలవలేడు. మన పక్షాన యుద్ధం చేయడానికి ఏ శత్రువు కూడా నిలవలేడు. దేవుడే మన పక్షంగా యుద్ధం చేస్తాడు. దేవుడి కృపావార్తను దీవించునుగాక. పరిశుద్ధుడు, శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, సమస్త ఘనత మహిమ ప్రభావములకు అర్హుడమైనటువంటి దేవ, నీకు వందనములు స్తోత్రములు. అవును తండ్రి, నీవు తప్ప ఏ దేవుడు కూడా లేడు. నీవే మాకు గొప్ప దేవుడు అయి ఉంటున్నావు ప్రభా. ఆకాశమందు నీవు దేవుడు అయి ఉన్నావు మా తండ్రి. మా జీవితాలలో మాకున్నటువంటి ప్రతి పరిస్థితిలోనూ మీరు జోక్యం చేసుకుంటే తండ్రి మా జీవితాలన్నీ కూడా ఎంతో చక్కగా కొనసాగుతాయి మా ప్రభు. ఆ విషయాలను బట్టి నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాము తండ్రి. నీ యొక్క గొప్ప కృపను బట్టి తండ్రి, నీవు మా పట్ల చూపుతున్నటువంటి ప్రేమను బట్టి నీకు వందనములు ప్రభా. యెహోషాపాతు ఒక గొప్ప మాదిరిగా మాకున్నాడు, ఒక గొప్ప ఉదాహరణ మాకు చూపించాడు తండ్రి. మమ్మల్ని మేము సరి చేసుకొని ప్రభా, మాలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను మేము నీ సన్నిధిలో ఒప్పుకొని మాకున్నటువంటి ప్రతి విధమైన శక్తిహీనతను నీ సన్నిధిలో ఒప్పుకొని మేము మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకున్నట్లయితే తండ్రి, మీరు మమ్మలను కాపాడే దేవుడై ఉంటున్నారు. మాకు బదులుగా మీరు యుద్ధం చేసే దేవుడై ఉంటున్నారు ప్రభా. నిన్ను ఆరాధిస్తున్నాం, నేను కీర్తిస్తున్నాం తండ్రి. నీవు గొప్ప దేవుడవు, పరాక్రమం గల దేవుడవు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడవు అని మేము నమ్ముతున్నాం ప్రభా. తండ్రి, మాకు బదులుగా మీరు యుద్ధం చేస్తారని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము తండ్రి. మేము ఎదుర్కోబోతున్నటువంటి మా ప్రతి సమస్యను నీ సన్నిధిలో మేము పెడుతున్నాం తండ్రి. మా ప్రభా, మాకు బదులుగా మీరు యుద్ధం చేస్తున్నందుకు నీకు వందనములు. ఈ లోకంలో సాతాను భయంకరంగా మా పైన యుద్ధం చేస్తుండగా ప్రభా, ఆ యుద్ధాలను మరి జయించే శక్తి మీరే మాకు ఇవ్వగలిగినటువంటి దేవుడు అంటున్నారు ప్రభా. మరి మాకు బదులుగా మా పాపముల కొరకై తండ్రి, నీ పరిశుద్ధుడైనటువంటి కుమారుడు యేసుక్రీస్తు యొక్క బలియాగం ద్వారా మాకిచ్చినటువంటి రక్షణ, మాకిచ్చినటువంటి ప్రతి విధమైనటువంటి విజయము, వాటన్నిటిని బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా తండ్రి, ఈ లోకంలో మేము నిన్ను ఆశ్రయిస్తే తప్పకుండా ఆ విధంగా మేము జయం పొందుకుంటాము. అందును బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాము. యుద్ధము నీవే చేస్తావు ప్రభా. మా పక్షమున నువ్వు యుద్ధం చేస్తున్నందుకే నీకు వందనం చెల్లించుకుంటున్నాము తండ్రి. ఉదయకాలంలో మేము మీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా మీరు మాకు తోడై ఉండమని ప్రార్థిస్తున్నాము. మా ప్రార్థనలు ఆలకించండి, మా అపరాధములను క్షమించండి ప్రభా. ఇతరులు మాడేలా చేసిన అపరాధములను మేము క్షమిస్తున్నాము మా తండ్రి దేవ. మా ఈ దినమంతా మా పనులలో మాకు తోడైండి, మా ప్రయాణములలో క్షేమమును భద్రతను అనుగ్రహించండి. మేము చేస్తున్న పని చేస్తున్న స్థలములలో మేము నీకు మహిమకరంగా ఉండడానికి సహాయం చేయండి తండ్రి. ఎంతమంది అయితే ఈ దినం అనేకమైన సమస్యలు గుండా వెళ్తున్నారో ప్రభా, వారికి మీరు తోడయండి తండ్రి. మీరు వారి పక్షంగా యుద్ధం చేయమని వేడుకుంటున్నాము. ఎలాంటి ప్రాజెక్టు కంప్లీట్ చేయాలో వారికి కావాల్సిన జ్ఞానం అనుగ్రహించండి తండ్రి. ఏ పరిస్థితులు వారు చేయవలసి ఉన్నదో ఆ పరిస్థితులన్నీ, ఆ పనులన్నింటినీ కూడా
చక్కటి జ్ఞానంతో చేయగలగడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాము. ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి విజయం అనుగ్రహించండి తండ్రి. ఉద్యోగంలో వెతుక్కుంటున్నటువంటి వారిని తండ్రి దయవించి దీవించి వారికి కావాల్సినటువంటి సహాయం అనుగ్రహించి వారి ఎదుట అనేక ద్వారములు తెరవమని ప్రార్థిస్తున్నాము. వివాహ ప్రయత్నం సఫలం చేయండి. సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డను దీవించి వారికి చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభు గర్భిణీ స్త్రీలను ఆశ్రయించి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి. మా తండ్రి కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి ప్రభు. విడిపోయిన భార్యాభర్తలు కలుసుకునేలాగా సహాయం చేయండి. ముఖ్యంగా ప్రభు శాంతి సమాధానం ప్రతి ఒక్కరి జీవితంలో అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి స్వస్థత అనుగ్రహించండి తండ్రి. మా ప్రభు క్రిటికల్ కండిషన్స్లో ఉండాలని లేవనెత్తండి. ముఖ్యంగా ప్రభు ఎంతో కుమిలిపోతూ దుఃఖభరితులైనటువంటి వారిని లేవనెత్తండి ప్రభు. ఆదరించమని ప్రార్థిస్తున్నాం ప్రభు. అనారోగ్యంతో ఎంతో బాధపడుతున్నటువంటి వారిని తండ్రి దయ ఉంచి సహాయం చేసి వారిని లేవనెత్తండి ప్రభు. తండ్రి మరి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వారిని, లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వారిని తండ్రి, గుండె వ్యాధులు ఇంకా అనేక రకాల వ్యాధులతోనూ ప్రభా, రకరకాల క్యాన్సర్ వ్యాధులతోనూ బాధపడుతున్నటువంటి వారు అండ్ అనేక ప్రొసీజర్స్ కూడా వెళ్తున్నటువంటి వారు ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి. వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ. మరి ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి. యుద్ధ వాతావరణం ఉన్న చోట ప్రభా మీరు దయచేసి మీరు ఇన్వాల్వ్ కమ్మని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా ఇజ్రాయెల్ దేశంలో మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఆ విషయంలో మీరు ఇన్వాల్వ్ అయ్యి తండ్రి పరిస్థితులన్నింటినీ సరిచేయమని వేడుకుంటున్నాం ప్రభు. శత్రువులపై యుద్ధము మీరే చేస్తున్నందుకై నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభు. విజయము అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి యెరూషలేమును దీవించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ. మమ్మలను దీవించండి. మాలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను తొలగించి మాకు సంపూర్ణమైన ఆరోగ్యంను దయచేసి మేము నీ సేవలో వాడుకునేటట్టు సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభు. మా తండ్రి రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షణలోనికి నడిపించమని ప్రార్థిస్తున్నాము. దుర్వ్యసనాలకు బానిసలైన వారికి విడుదలను అనుగ్రహించండి తండ్రి. వారిని ఈ వైపునకు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరూ రక్షించబడడానికి కృప చూపించండి. మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించు తండ్రి. ప్రతి ఒక్కరూ నిన్ను అంగీకరించగలుగులాగా కృప చూపించమని వేడుకుంటున్నాము. ఎవరెవరైతే నిన్ను అంగీకరించలేకుండా ఉన్నారో అలాంటి వారి హృదయాలను తెరవండి. వారి మనోనేత్రాలను తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి మీరు అద్భుతములు చేయే దేవుడు తండ్రి. నీ పైన మేము ఆధారపడి నిన్ను అడుగుతుంటున్నాము. సహాయం చేయండి తండ్రి. నేడు పాత్రలు వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను దీవించి గడిచిన సంవత్సరమంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనంలో ఈ రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి ఎంతమంది అయితే అప్పుల బాధలతో బాధపడుతున్నారో వారిని అందరినీ ప్రభా దయవించి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము. మా ప్రార్థనలన్నీ అంగీకరించి జవాబులు ఇచ్చినారని నమ్ముతున్నాము. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.